हाय फ्रेंड्स, నా పేరు వెంకటేష్ ప్రసాద్. మీరు చూస్తున్నారు వెంకటేష్ ప్రసాద్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ చేసే మోసం గురించి మాట్లాడుకోబోతున్నాం. అందుకని మీరు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కింద నా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్ అస్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో చేసే మోసం ఏంటి అనేది తెలుసుకుందాం. నేను నిన్ననే చెప్పాను, 42,000 ఫోన్ మాత్రం మీకు 22,000కి వస్తుందని. శాంసంగ్ A80 శాంసంగ్ A80s వచ్చేసి మీకు మిమ్మల్ని మోసం చేయడం అయితే జరుగుతుంది ఫ్లిప్కార్ట్. అంటే ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుందంటే, డీల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే చెప్పారు 21st to 27th ఈనాడు అని చెప్పారు. కానీ ఏం జరిగిందంటే, కొంతమంది వరకే అంటే 1 to 10 మెంబర్స్ వరకే ఇవ్వడం అయితే జరుగుతుంది అనుకుంటా. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మీకు రేట్ ఇంక్రీజ్ అయితే జరిగింది. అక్కడికి కూడా కాదని కొనాలని వెళ్ళారంటే అన్అవైలబుల్ స్టాక్ అని వస్తుంది. అది ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదు. అది కాకుండా మళ్ళీ కింద సజెషన్లు ఇస్తుంది ఫ్రెండ్స్, A80 కొనాలని వెళ్తే శాంసంగ్ ఏదో పాత మోడల్లో ఏదో ఒకటి చూపిస్తుంది. ఇప్పుడు M20 అని ఉంటుంది కదా, M20 ఏదో ఒకటి పాత మోడల్, దాని కింద మోడల్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది అన్అవైలబుల్ స్టాక్ అని. ఈ విధంగా ఎందుకు చూపెడుతుందంటే, మీకు వాళ్ళ దగ్గర పాత స్టాక్ మిగిలిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మిమ్మల్ని అయితే బకరా చేస్తున్నారు. ఆ స్టాక్ వచ్చేసి మీ ద్వారా ఎలా కొనిచ్చాలి అనేది వాళ్ళ థీమ్ అనుకుంటారు నాకు తెలిసినంత వరకు. మీరైతే మోసపడడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. కొందరు ఉంటారు నేను చెప్తానే వెంట వెంటనే 22,000గా పెట్టినారా అని పోయి నొక్కుతంటే అన్అవైలబుల్ స్టాక్ అని వస్తుంది, లేదంటే మీ పిన్ కోడ్కి డెలివరీ లేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి చెప్తుంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అది కొనడానికి ఉంది, నా ఏరియాకు వస్తుంది, అన్నీ ఉన్నా కానీ అన్అవైలబుల్ స్టాక్ అని చూపిస్తుంది. మళ్ళీ దాని క్రింద అంటే మీరు ఇప్పుడు Realme 6 కొనాలనుకోండి, Realme 6 అన్అవైలబుల్ స్టాక్ అన్నా మీ ఏరియాకి డెలివరీ లేదన్నా చూపెడుతుంది. కొందరు ఉంటారు ఆతృతతో వెళ్ళిపోతారు, ఒరే రేట్ తగ్గించేస్తారా అని వెళ్ళి దాన్ని ఎత్తపడపడ నొక్కుతానే ఉంటారు, కానీ మీ ఏరియా పిన్ కోడ్కి డెలివరీ లేదంటుంది. వాళ్ళు ఫస్ట్ రేటర్ గాయస్ ఏం చేస్తారంటే, ఏదో ఒకటి అబ్బాయి అట్ట తిరిగి కొనేయాలి మన ఫోన్ అని, దాని కింద మోడల్ ఉంటానా, దాని కింద అంటే ఓల్డ్ మోడల్ అంటే Realme 5 అనుకోండి, 5 తర్వాత 5 Pro 6 ఉంది కదా, 6 బదులు 5 Pro చూపెడుతుంది మీకు. ఆ విధంగా మీరు ఏం చేయాలంటే, అంటే కొనేస్తారు ఫస్ట్ రేటర్ పీపుల్ అంటే ఆతృత వెళ్ళిపోయే వాళ్ళు, ఎట్టైనా కొనేయాలనే వాళ్ళు మాత్రం కాస్త ఓపిక బట్టి అమెజాన్లో కూడా ఎత్తకండి. అమెజాన్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది మీకు ఆ మోడల్కి అదే ప్రైస్ అన్న ఇస్తుంది, లేదంటే ఒక 2,000 3,000 అన్న ఎక్స్ట్రా ఉంటుంది అమెజాన్. ఫ్లిప్కార్ట్ అయితే ఏం చేస్తుందంటే, మీకు 52,000 ఫోన్ అనుకోండి, 54,000 చేసి దానే మీకు ఇంకా 3-4,000 తగ్గించి 50,000 ఇస్తామని చెప్తుంది. అంటే 2,000 తగ్గించారు కానీ ఇంకా 4,000 ఎక్స్ట్రా పెట్టి దాన్ని తగ్గించినట్టు చూపించి మీతో కొనిపిస్తున్నారు. గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర ఉండే పాత స్టాక్ మొత్తం మీతో కొనిపిస్తున్నారు. దయచేసి కాస్త కూల్గా ఆలోచించండి. కూల్గా ఆలోచించి ఫ్లిప్కార్ట్ సైట్లో మీరు రిఫ్రెష్ చేసినా ఏం చేసినా పోదది, గమ్మున అమెజాన్లోకి వచ్చి ఎత్తుకొని ఆడ ప్రైస్ ఎంత ఉంది ఈడ ఎంత ఉంది అని చెక్ చేసుకొని, ఒకవేళ డెలివరీ ఉంటే మీ ఏరియాకి చిన్న చెక్ చేసుకొని దేంట్లో ఎలా ఉందని ఆ తర్వాత కొనండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.